పొడు భూముల సమస్య చాలా కాలంగా ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య సాగుతున్న వివాదం. దీనిని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందాన ఉంది. దీని మూలంగా వర్షాకాలంలో పొలాల్లో నారు వేయాల్సిన రైతులు ఏం చేయాలో తెలియక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఇది ఒకటి. జిల్లాలో చాలా మటుకు ఏజెన్సీ ప్రాంతాలే. 2018లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాలో పోడు రైతులకు స్వయంగా పట్టాలిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ప్రభుత్వం పోడు భూములకు దరఖాస్తులు స్వీకరించడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఏజెన్సీ ప్రాంతాలే అధికం. సాగు చేసుకుంటున్న భూమిలో చెట్లు నాటి అంతే పరిమాణంతో వేరే చోట భూమిని ఇస్తామని అటవీ అధికారులు చెబుతుండడంతో ఏం చెయ్యాలో పాలుపోక గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు సార్, ఆర్ఎఫ్ఆర్ లానే ఉన్నాయి మాకు పోడు భూములే. మాకేమో రెవెన్యూ భూములు కాదు. కొంచెం ఫోర్స్ చేస్తే మాకు పాత భూములు, మీ కొత్త భూములు ఎంత ఉన్నాయో దాని మందమే అక్కడ ఇస్తామంటారు. కొత్త భూములు కొట్టే ఏ చట్టంలో రాసి ఉన్నదో మాకైతే తెలియదు. మేము పాత ఇడిచిపెట్టాం, కొత్తవి మాత్రం కొట్టాం. మా ఓపిక నశించిపోయింది సార్. ఇప్పుడు మాకేం స్తోమత లేదు. మేము ఎప్పుడో మాకు శక్తి ఉన్నప్పుడు కొట్టుకున్నాం, మా శక్తి నశించిపోయింది. మేము ముసలితనంలో పోయి అక్కడ భూమి కొట్టమంటే మా తోటి కాదు. దరఖాస్తుల పరిశీలన కోసం 3 స్థాయిలో కమిటీలు వేసిన ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేదు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో తమ భూమి వద్దకు వెళ్తే కేసులు పెడతారేమోనని భయంతో వ్యవసాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. 2019 నుండి ఈ ఫారెస్ట్ వాళ్ళు మా ఎంబడి మీకు ఈడ భూములు చూపెడతాం, ఆడ భూములు చూపెడతాం, మీకున్న భూముల చెట్లు పెడతాం, మొక్కలు పెడతాం, మేము ఇది చేస్తాం అది చెప్తామని చెప్పి మమ్మల్ని మాయమాటలు మభ్యపరిచి మమ్మల్ని ఏదైనా ఒక తప్పు దారి పట్టించి మా దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కుంటానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము కొత్తవి కొట్టాం, పాత భూములు ఇడిసబెట్టాం. మాకు పట్ట పాస్బుక్లు వచ్చేంత వరకు మేము దీని మీద ఖచ్చితంగా పోరాడతాం, పోరాడి తీరుతాం. పాస్బుక్లు తీసుకున్నంత వరకు ఈ పోరాటం మాగదని చెప్పి మేము అతనే హెచ్చరించడం జరుగుతుంది. అధికారులు మాత్రం త్వరలోనే పట్టాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. మన జిల్లా సంబంధించి పోడు ల్యాండ్ 1,10,000 ఎకర్ ఉన్నాయి. దాంట్లో 30,000 క్లెయిమ్స్ వచ్చినాయి. 1,30,000 ఎకర్ కొంచెం ఎక్కువ వచ్చినాయి. దీంట్లో 20 వంద 2005 ముందు సర్వే చేసే సిద్ధాంతంగా ఉన్నాము.